హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే కనుక ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్లో ముఖ్యంగా ఏ ఏజ్ ఉంటుంది అదేవిధంగా క్వాలిఫికేషన్స్ ఏది పెడతారు అని చెప్పేసి చాలామంది వాలంటీర్లు అయితే గతంలో చేసిన వారు భయపడుతున్నారు అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి వాలంటీర్ల పరిస్థితి కూడా ప్రభుత్వం నుంచి ఇంకా మనకి ఏంటి అనేది ఇంకా తేలలేదండి ప్రభుత్వం కూడా స్పందించలేదు అయితే తొలుత ఆరు లక్షల మంది వాలంటీర్లని తీసుకుండి ప్రభుత్వం జూలై ఒకటిన పెన్షన్లు పంపిణీ చేయాలనుకుంది తర్వాత చూసుకుంటే కనుక ఉన్న వాలంటీర్లు కూడా వచ్చి లెటర్లు ఇవ్వడం మమ్మల్ని కూడా విధుల్లోకి తీసుకోవాలని అడగడం దీని వల్ల ఏంటంటే ప్రభుత్వం మళ్ళీ ఆలోచనలోకి వెళ్ళింది కేబినెట్ భేటీలో ఏంటి అనేది విషయం అనేది వాలంటీర్లకైతే చెప్పబోతుంది అయితే ఈ యొక్క కేబినెట్ భేటీ జరగాలంటే ఇంకా మనకి టైం పట్టీల అయితే ఉందండి ప్రజెంట్ జరుగుతున్న కేబినెట్ భేటీలో ఎమ్మెల్యేలు అయితే ప్రజెంట్ అయితే ప్రమాణ స్వీకారం అయితే చేస్తున్నారు అయితే మంత్రివర్గ సమావేశం అన్న అవ్వాలి అదేవిధంగా అత్యవసర సమావేశం అన్న అవ్వాలి ఈ యొక్క సమావేశాల్లో వాలంటీర్లకు సంబంధించి అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంది అయితే ప్రజెంట్ జూలై ఒకటో తారీఖున వాలంటీర్ల చేత ప్రజెంట్ అయితే పెన్షన్ అయితే పంపిణీ చేయించట్లేదండి ఎవరైతే సచివాలయ ఎంప్లాయీస్ ఉంటారో వారైతే పెన్షన్లు అయితే పంపిణీ చేయవని అయితే ప్రభుత్వం అయితే ఆర్డర్స్ అయితే ఇస్తున్నట్లయితే ముఖ్యంగా తెలుస్తుంది అయితే వాలంటీర్లకు సంబంధించి జాబ్ నోటిఫికేషన్ వస్తే కనుక వారికి విద్యార్హతలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా చూస్తే కనుక ఏజ్ అనేది పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు పెట్టడం అయితే జరిగింది ఇది ఎప్పుడంటే మనకి రెండు వేల పంతొమ్మిదిలో ఫస్ట్ గుంట వాలంటీర్లకు సంబంధించి జాబ్ నోటిఫికేషన్ తీసుకొచ్చినప్పుడు ఈ ఈ యొక్క ఏజ్ అయితే మనకి ఆ నోటిఫికేషన్లు అయితే ఇచ్చారు అయితే ప్రజెంట్ అయితే వాలంటీర్లు చేసేవారు చాలా వరకు పెద్ద ఏజ్ వారే ఉన్నారు అంటే మినిమం చూసుకుంటే కనుక నలభై ఐదు సంవత్సరాల దాకా కూడా ఏజ్ అయితే పెంచే అవకాశం అయితే ఉంది అంటే ఇక్కడ ముఖ్యంగా మనకి పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాలు ఏజ్ ఎట్టే అవకాశం అయితే ఉంది ఇక అర్హత చూసుకుంటే కనుక టెన్త్ క్లాసు మనకి యథావిధిగా గతంలో కూడా తీసుకొచ్చారు అంటే మనకి ఇప్పుడు కూడా టెన్త్ క్లాస్ అనేది టెన్త్ క్లాసు ప్లస్ ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా అర్హత పెట్టే అవకాశం అయితే ఉంది ఇక సిటీ విలేజెస్ లెవెల్లో అని చూడకుండా అందరికీ కూడా ఈ యొక్క ఏజ్ అనేది ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఫిక్స్ అయితే చేస్తారు అదేవిధంగా స్కీమ్కి సంబంధించి మినిమం వాళ్ళకి నాలెడ్జ్ ఉండేలాగా వంద మార్కులకైతే యొక్క స్కీమ్స్కి సంబంధించి ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఆ ఎగ్జామ్ అనేది వాళ్ళే చెప్తారు స్కీమ్స్ పైన అవేర్నెస్ అనేది ఈజీగా అయితే మీరైతే రాయొచ్చు జాబ్ నోటిఫికేషన్ తీసుకొస్తే కనుక ఈ విధంగా అయితే తీసుకొస్తారు ఇందులో ఎగ్జామ్లో మనకి పాస్ అయితే కనుక జాబ్ ఇస్తారు వాలంటరీ జాబ్ ఇచ్చిన తర్వాత వారికి పదివేలు శాలరీ ఇవ్వడం జరుగుతుంది ఇక గతంలో చూసుకుంటే ఐదు వేల అయితే ఇచ్చారు సో ఇది పని చూడాలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కూడా లైక్ చేయండి